అవతరణలోనే ధ్యాన మందిరాన్ని కూడా నిర్మించారు. ప్రశాంత మనస్సుతో ఆ దత్త స్వరూపుణ్ణి ధ్యానిస్తే మన సమస్యలకు పరిష్కారం లభించకుండా ఉంటుందా? మరోవంక పెద్ద రావి వృక్షం కింద పుట్ట ఉంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ప్రతిష్ఠించి ఇక్కడ నిత్యం పూజించుకుంటున్నారు. నంద్యాల నుంచి మహానందికి వెళ్లే దారిలో కొలువై ఉన్నారు మరో సమర్థ సద్గురు సాయినాథుల వారు. ఈ ఆలయాన్ని ఆ పరమ భక్తుడు తన స్వంత ఖర్చుతో నిర్మించడమే కాకుండా నిత్య ధూప దీపాలతో ఆ సద్గురువుని పూజలు జరిపిస్తున్నారు. ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఇక మహానంది క్షేత్రానికి అతి సమీపంలో కొలువై ఉన్న ఈ సాయిబాబా ఆలయాన్ని చూడండి, ఎంత సుందరంగా ఉందో. హిమవర్ణంతో అత్యంత ప్రసన్నంగా ధ్యానమూర్తిలో కూర్చున్న ఆ గర్లకంఠుడు దర్శించే వారిని ఇట్టే ఆకర్షిస్తాడు, మదిలో భక్తిభావాలను పెంపొందిస్తాడు. మనకు తెలియకుండానే మనం అప్రయత్నంగా చేతులు జోడించి నమస్కరిస్తాం. ఆలయ ప్రాంగణంలో ధ్యానముద్రలోని ఆ పరమశివుణ్ణి చూడండి. ఆ ప్రక్కనే పంచముఖ గాయత్రీదేవి అభయహస్తంతో కొలువై ఉన్నారు. ఆ గాయత్రీదేవిని మించి, ఆ గాయత్రీ మంత్రాన్ని మించి మరొక మంత్రం లేదు.
సకల సుఖాలకు కారకులగు ఆ మహాదేవిని నమస్కరించి ఆలయంలోకి ప్రవేశిద్దాం. ఆలయ ముఖద్వారానికి ఒకవైపు దత్తాత్రేయుడు, మరోవైపు మహాగణపతి కొలువై ఉన్నారు. గర్భాలయంలో ఆ సద్గురువు ఎత్తైన పీఠం మీద ప్రసన్న చూపులతో చిద్విలాస రూపులై ఆసీనులై ఉన్నారు. భక్తుల నుంచి నిత్య ధూపదీప నైవేద్యాలతో పూజలు అందుకుంటున్నారు. ఆంధ్ర రాష్ట్ర రాజధాని నుంచి సుమారు 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ సాయినాథులను రాష్ట్ర నలుమూలల నుంచి రైలు ద్వారా, బస్సు ద్వారా చేరి దర్శించవచ్చు. తాహత్తుకు తగినట్లుగా ఈ కర్నూలు పట్టణంలో వసతి గృహాలు, భోజన సదుపాయాలు లభిస్తాయి. ఈ క్షేత్రాలలో కొలువై ఉన్న ఆ సద్గురువు ప్రతి ఒక్కరికి సద్బుద్ధిని, ఆయురారోగ్యాలను, సుఖ సంతోషాలను ప్రసాదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.